అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల గ్రామ సమీపంలో ఉన్న రైతులు వేరుశెనగ పంట వేసి చాలా నష్టపోయారు. అకాల వర్షాలతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కానీ మాకు టోటల్ గా ఇప్పటివరకు అయితే దాదాపుగా 250,000 రూపాయలు పెట్టుబడి అయింది. మాకి అధికంగా వర్షాలు కురవడం వల్ల కనీసం చెట్టుకు 2-3 కాయలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. పైర్లు చూస్తే దాదాపుగా 2.5 అడుగుల వరకు పైరు పెరిగింది. కానీ కాపు మాత్రం 2-3 కాయలు కూడా ఉన్నాయి. అంటే దాదాపుగా మందులు అయితే 4 సార్లు పిచికారీ చేశాము. మామూలుగా రా మెటీరియల్ మందులు చల్లించాము, పిచికారీ మందులు కొట్టించాము. కానీ పైర్లు అయితే పెరిగాయి. కానీ అధికంగా వర్షాలు రావడం వల్ల పైరు పెరిగింది కానీ కాపు మాత్రం లేదు. తర్వాత వచ్చేసి వ్యాధులు కూడా విపరీతమైన వ్యాధులు, పచ్చపురుగు కానీ దోంపోటు కానీ తర్వాత మువ్వ తెగులు కానీ తర్వాత బూడిద రోగము, అగ్గి తెగులు రకరకాలుగా. అసలుకి మనము అడవి చెట్టు చూపిస్తే ఫర్టిలైజర్ షాప్లలో ఇవి కొడితే పోతుంది అంటారు. కానీ తీసుకొచ్చాము, ఏదో ఆశపడి ఏదో బాగా పండుతాయి, ఏదో ఈసారి అనుకున్న కంటే ముందుగా వర్షాలు వచ్చే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మనము సాగు చేయడం జరిగింది. కానీ ఆశించినంత కాదు. కనీసము వేరుశెనగ రైతు ప్రతి ఒక్కరు ఎవరే కానీ ఈ జిల్లాలో అధికమైన వర్షాలు ఉండడంతో ఏ ఒక్క రైతు కూడా ఇది అనుకూలంగా లేదు. ఈ సంవత్సరం మాత్రము వర్షాలు అధికంగా ఉన్నా కానీ పంట ఏమాత్రం దిగుబడి లేదు. కనీసము ఎకరాకి 2-3 బస్తాలు కూడా దిగుబడి వచ్చే అవకాశం కనపడట్లేదు. ఇప్పటి వరకు అయితే మనము 2.5 లక్షల పెట్టుబడి పెట్టాము. ఇప్పుడు పీకిన దానికి నిన్న దాదాపుగా ఒకటే ఒక రోజుకి 12,000 రూపాయలు కూలీలైంది. తర్వాత ఇప్పుడు కట్టె ఆడించుకోవడానికి వర్షం వచ్చింది. పీకిన వెంటనే ఆ రోజు రాత్రి వర్షం వచ్చింది, పూర్తిగా తడిసిపోయింది. తరంగాకుండా ఇప్పుడు బండి 15,000 రూపాయలు ఒక ట్రాక్టర్ పోతుందట కట్టి. కానీ ఇప్పుడు 1,000 రూపాయలకి ఇచ్చినా కొనే పరిస్థితి లేదు వర్షం అదే రోజు పడడం వల్ల. ఇప్పుడు దీనన్నాగా ఉండేది కాయలన్న చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు విత్తన ఆడిచ్చే మిషన్లు డిమాండ్గా ఉన్నాయి. ఒక ఎకరంకి 5,000 రూపాయల వరకు అడిగే పరిస్థితి ఉంది. 5,000 రూపాయలు అంటే 35,000 రూపాయలు ఓన్లీ వాళ్ళకి మిషన్ వాళ్ళకే అవుతుంది. కనీసం 6 ఎకరాలకు కూడా 30 బస్తాలు కూడా కాని పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇచ్చే కూడా ఇంట్లో నుండి తీసుకు అప్పు తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి ఉంది. దయచేసి ప్రభుత్వం ఒక్కటే, ప్రతి ఒక్కరికి అందరికీ న్యాయం చేస్తానని చెప్పి గవర్నమెంట్ అంటుంది. కానీ వేరుశెనగ రైతుల గురించి మాత్రము అసలు ఏమాత్రము పట్టించుకోవడం లేదు. మిగతా అన్ని వర్గాలకు మాత్రము అవి చేయండి ఇవి చేయండి అని చేస్తానని చెప్పి అంటుంది. కానీ రైతును ఏ పాపాన కూడా ఆదుకునే పరిస్థితి అయితే కనబడట్లేదు. రైతును మాత్రము ఆదుకోకపోతే ఎన్ని చేసినా కూడా ఈ ప్రపంచంలో మన రాష్ట్రంలో అధికంగా మన జిల్లా అన్నింటి కూడా వేరుశెనగ మీద ఆధారపడి ఉంటుంది. వేరుశెనగ రైతులు ముఖ్యంగా ఆదుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికైనా ఒకసారి పరిశీలించి ప్రతి ఒక్క రైతుకి, దాదాపుగా చిన్న కారు రైతుకి 3 ఎకరాలు ఉన్న వారికి కూడా దాదాపుగా 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు